ఎపిసోడ్ స్టార్ట్ అయ్యేది అప్స్టేట్ యూనివర్సిటీ క్యాంపస్ నుంచి. అక్కడ టగ్ అనే అబ్బాయి చాలా డబ్బులున్న కుటుంబానికి చెందినవాడు. అతను అక్కడ ఉన్న అమ్మాయిల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఆ అమ్మాయిలు వెళ్ళిపోయిన వెంటనే అతని కిడ్నాప్ చేసి అతని బాడీ మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. అయితే ఆ పిచ్చి సైంటిస్ట్ టగ్ మాట్లాడకూడదని అతను గొంతు కట్ చేసి ఓకల్ కార్డ్స్ ని బయటికి తీశాడు. తర్వాత అతన్ని సైబాగ్ లాగా చేయాలనుకున్నాడు. లాస్ట్ ఎపిసోడ్ లో చాలా దెబ్బలు తిన్న తర్వాత మార్క్ బ్లాక్ సెన్సర్ మాస్టర్ గర్ల్ వీళ్ళ ముగ్గురు కండిషన్స్ క్రిటికల్ గా మారాయి. అయితే మాస్టర్ గర్ల్ ని రోబోట్ చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. అయితే బ్లాక్ శాన్సన్ హెల్త్ అనేది ఒక విచిత్రమైన ఎలక్ట్రిక్ యాక్సిడెంట్ వల్ల రికవర్ అయ్యాడు. ఇది చూసి డాక్టర్స్ కూడా షాక్ అయ్యారు. అయితే 6 డేస్ తర్వాత మార్క్ ఏదో విధంగా రికవర్ అయ్యాడు. అయితే రోబోట్ మాస్టర్ గర్ల్ రికవర్ కావటానికి చూపించవలసిన దానికన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అంతేకాకుండా తను రికవర్ అయ్యేంత వరకు తనతోనే ఉంటున్నాడు. ఈవ్ అంబర్ కి చెప్పింది మార్క్ ఈ యాక్సిడెంట్ అయిందని. హాస్పిటల్ వాళ్ళు ఎవరిని లోపలికి రానివ్వట్లేదు. ఫుల్ గా రికవరీ అయిన తర్వాత మార్క్ అంబర్ ని కలుస్తాడు. మళ్ళీ వాళ్ళ రిలేషన్షిప్ ని కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. మార్క్ బెస్ట్ ఫ్రెండ్ విలియం అతని బాయ్ ఫ్రెండ్ రిక్స్ ని కలవడానికి అప్స్టేట్ యూనివర్సిటీకి వెళ్తున్నాడు. అయితే మార్క్ కూడా అంబర్ తో కలిసి ఆ యూనివర్సిటీకి వెళ్దామని ప్లాన్ వేస్తాడు. ఎందుకంటే వాళ్ళిద్దరికి కాస్త ప్రైవేట్ టైం దొరుకుతుందని. అయితే ఇదే యూనివర్సిటీలో తగ్గ మాయమైపోయాడు. తర్వాత వాళ్ళందరూ రిక్ ని కలుస్తారు. మరోవైపు ఈవ్ తన ఇల్లును వదిలేసి సూపర్ హీరో లాగా ఉండటానికి ఫిక్స్ అయింది. ఈవ్ ఒంటరిగా ఉండి తన ఆటోమిక్ రీకన్స్ట్రక్షన్ పవర్ తో మనుషులకి హెల్ప్ చేయాలని అనుకుంటుంది. అంటే తన ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఉంది. అయితే యూనివర్సిటీలో బయాలజీ క్లాస్ నడుస్తుంది. అప్పుడు మనం సిక్లర్ అనే వ్యక్తిని కలుస్తాం. ఇతను చెప్పేదాన్ని బట్టి మనిషి బాడీని కాపాడాలంటే మనం టెక్నాలజీని యూజ్ చేయాలి. ఈ హెల్దీ ఫుడ్ తిని ఎక్సర్సైజ్ చేస్తే ఏమీ జరగదు. ఇతని మాటలు వింటుంటే మనకు అర్థమవుతుంది ఆ సైబర్గ్స్ మీద రీసెర్చ్ చేసేది ఇతనే. మరోవైపు మార్క్ ఇంకా అంబర్ టైమ్ ని స్పెండ్ చేస్తున్నారు. కానప్పుడే అండర్ గ్రౌండ్ కి వెళ్లి ఒక సైబర్గ్ బయటకి వచ్చాడు. ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఒకరు కిడ్నాప్ అయ్యారు కదా, అతని ఇతనే. డగ్ చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. అందుకే తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద అటాక్ చేయాలని అనుకున్నాడు. అతని ఓకుల్ కాట్స్ ని తీసేశారు కాబట్టి అతను ఎవరికి చెప్పుకోలేడు, అతనే డగ్ అని. అయితే విలియం అతని బాయ్ ఫ్రెండ్ ని కాపాడుకోవటానికి డగ్ ని డిస్టర్బ్ చేస్తాడు. అప్పుడు డగ్ విలియం ని పట్టుకుంటాడు. ఇప్పుడు మార్క్ అర్థం చేసుకున్నాడు అతను ఇన్విజిబుల్ గా మారాలని. అతను వెంటనే తన కాస్ట్యూమ్ ని వేసుకొని విలియం ని కాపాడుతాడు. అయితే ఇన్విజిబుల్ ని చూసి విలియం అర్థం చేసుకుంటాడు అతనే మార్క్ అని. అందుకనే మాస్క్ ముఖానికి పెట్టుకోవాలి. అయితే మార్క్ తో ఫైట్ చేసేటప్పుడు డగ్ హెల్మెట్ పోతుంది. అతను తన ముఖాన్ని చూసి తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చనిపోతాడు. ఇన్విజిబుల్ అందరిని కాపాడాడు కానీ అతని రిలేషన్షిప్ ని కాపాడుకోలేకపోయాడు. ఎంబర్ కి మార్క్ ఇంకా ఇన్విజిబుల్ ఒకరే అని తెలియదు. అయితే అంబర్ ఏమనుకుందంటే మార్క్ సైబోగ్ ని చూసి తనని ఒంటరిగా వదిలేసి పారిపోయాడని తన అనుకుంది. అప్పుడు మార్క్ తనకి నచ్చ చెప్పాలని ట్రై చేస్తాడు. అయితే డగ్ చనిపోయిన తర్వాత సిక్లేర్ రిక్ ని తన నెక్స్ట్ టార్గెట్ గా పెట్టుకున్నాడు. అయితే ఎంబర్ మార్క్ ని వదిలేసి ఒక లోకల్ స్టూడెంట్ పార్టీకి వెళ్ళింది. అయితే రిక్ మార్క్ మూడ్ ని మంచిగా చేయడానికి బీర్ స్థాయికి బయటికి వెళ్ళాడు. కానప్పుడే సిక్లేర్ అతన్ని కిడ్నాప్ చేశాడు. అయితే విలియం కి అనుమానం వచ్చింది రిక్ కేదో అయిందని. కానీ మార్క్ ఫోకస్ మొత్తం ఎంబర్ ని ఎలా ఇంప్రెస్ చేయాలని చూస్తున్నాడు. అందుకనే విలియం రిక్ ని వెతకటానికి ఒంటరిగా వెళ్ళాడు. అయితే మార్క్ ఆ పార్టీకి వెళ్లి చూస్తాడు. అప్పుడు ఎంబర్ ఎవరో కొత్త అబ్బాయితో మాట్లాడుతుంది. అయితే అప్పుడే విలియం వీడియో కాల్ చేశాడు. మార్క్ అర్థం చేసుకున్నాడు విలియం ప్రమాదంలో ఉన్నాడని. అందుకే మార్క్ పార్టీని వదిలేసి తన ఫ్రెండ్ ని కాపాడటానికి వెళ్ళిపోయాడు. అయితే మార్క్ విలియం ని వెతుక్కుంటా అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోతాడు. అక్కడ తను 3 సైబాక్స్ తో ఫైట్ చేస్తాడు. అందులో ఒకడు రిక్. ఇక్కడ మార్క్ వీక్ అవుతున్నాడు. సిక్లేర్ విలియం మీద కూడా ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశాడు. అప్పుడే విలియం గట్టిగా అరుస్తూ రిక్ అని పిలిచాడు. ప్రేమ ముందు టెక్నాలజీ ఓడిపోయింది. అప్పుడు రిక్ తన ప్రాసెసర్ ని తీసేసి మార్క్ కి హెల్ప్ చేశాడు. మిగతా ఇద్దరి ప్రాసెసర్ ని తీసేశాక మార్క్ సిక్లేర్ యొక్క పనులని ఇరుగొడతాడు. ఇప్పుడు మంచిగా హాస్పిటల్ లో కూర్చొని నీ మీదనే నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసుకో. తర్వాత ఇక్కడికి సీజన్ మెడికల్ టీమ్ వచ్చింది. సైబోగ్ని ఇంకా సిక్లేర్ని తీసుకుని వెళ్ళిపోయారు. మరోవైపు రోబోట్ మోలంటీన్స్ ని కలుస్తాడు. అలానే క్లోనింగ్ స్టేటస్ ని చెక్ చేస్తాడు.
అయితే మోలన్ ట్రిన్స్ కి అర్థమైంది వాళ్ళు రోబోట్ ని నమ్మకూడదని. తర్వాత వీళ్ళు సబల్ తీసుకొని బ్యాకప్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని వేసుకుంటారు. బ్లాక్ శాన్సన్ ఇంకా మాస్టర్ గర్ల్ కూడా రికవర్ అయ్యారు. రోబోట్ కి మాస్టర్ గర్ల్ కి అటాచ్మెంట్ ని చూసి బ్లాక్ శాన్సన్ ఇంకా మాస్టర్ గర్ల్ షాక్ అయ్యారు. కానీ మెల్లమెల్లగా మాస్టర్ గర్ల్ కూడా అతనితో క్లోజ్ గా ఉంటుంది. డెబ్బీ నోలన్ కాస్ట్యూమ్ ని తీసుకుని టైలర్ దగ్గరికి వెళ్ళింది. అయితే ఆర్ట్ మొత్తం రీసెర్చ్ చేసి అర్థం చేసుకున్నాడు. గార్డెన్స్ అందరినీ చంపింది నోలనే. ఈ విషయాన్ని తనకి కూడా చెప్తాడు. నోలన్ బయట నుంచే వీళ్ళిద్దరు మాటలు విన్నాడు. డెబ్బీ అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నోలన్ కొన్ని బియర్స్ తీసుకొని ఆర్ట్ ని కలవటానికి వచ్చాడు. ఇక ఈ టైలర్ బతుకుంటాడా లేడా అనేది మన నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. తర్వాత నోలన్ ఇంటికి వస్తాడు. అయితే డెబ్బీ ఫుల్ గా తాగి ఉంటుంది. తను నోలన్ అడుగుతుంది, ఎందుకు గార్డియన్స్ ని చంపేశావు? అయితే నోలన్ ఈ టాపిక్ ని చేంజ్ చేద్దామని ట్రై చేశాడు. కానీ డెబ్బీ నోలన్ ని గట్టిగా అడిగింది. అప్పుడు నోలన్ ఏమీ చెప్పలేదు. అప్పుడు తను నోలన్ ని తిట్టేసి నిద్రపోవటానికి వెళ్ళిపోతుంది. ఇక ఎండ్ సీన్ లో మనం చూస్తాము ఎవరో ఇద్దరు అబ్బాయిలు సూపర్ హీరో ఇమ్మోర్టల్ సమాధిని తవ్వి మందు తాగుదామని రెడీగా ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇలా చేస్తే వాళ్ళు కూడా ఇమ్మోర్టల్ లాగా అవుతారని అనుకున్నారు. కానీ ఇమోటలే నోలన్ చేతిలో చచ్చాడు. మందు తాగితే ఇమోటల్ అవుతారా? అయితే వాళ్ళిద్దరు ఏదైనా చేద్దామనే లోపలనే అక్కడికి మోలన్ టీన్స్ వచ్చారు. ఇక ఇక్కడ ఎపిసోడ్ 6 కంప్లీట్ అవుతుంది. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. Fixed upon the web, I need to kick the habit that my mind is breathing in.